కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలో జగ్గయ్యపల్లి గ్రామంలో తెరాస నాయకులు వీడియో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఈటెల మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, బీజేపీ నాయకులు తమ ఉనికి కోసం మంత్రి గారిని విమర్శించడం సరికాదని, జమ్మికుంట నుంచి వీణవంక వరకు ఉన్న సింగల్ రోడ్డును నాలుగు వరుసల రహదారిగా మార్చారని, రాజకీయ లబ్ధి కోసం చౌకబారు విమర్శలు చేయరాదని హితాపు పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. నిన్న జగ్గయ్యపల్లి గ్రామంలో జరిగిన ధర్నాలో భాగంగా మంత్రి గారిని విమర్శించినటువంటి నాయకులకు మేము జగ్గయ్యపల్లి గ్రామ శాఖ టీఆర్ఎస్ నాయకులము మరి కార్యకర్తలం అందరం మంత్రి గారి మీద చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మంత్రి గారు మన జమ్మికుంట నుంచి వీణవంక వరకు ఉన్నటువంటి రోడ్డును, ఇరుకు రోడ్డు అట్లాంటి ఇరుకు రోడ్డుని నాలుగు వరుస రోడ్డుగా చేయడం జరిగింది. ఇందులో భాగంగా కొంత ఆలస్యం జరిగింది వాస్తవం, అయినప్పటికీ ఈ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి గారు ఎప్పటికప్పుడు ఆదేశించుకుంటూ ఉన్నారు. దానికి కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం జరగడం వాస్తవం, కానీ నిన్న చేసినటువంటి ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటంటే మంత్రి గారిని ఇందులో ఒక పార్ట్నర్గా చెప్పడం చాలా బాధాకరం. మంత్రి గారిని నీ అంత చూస్తా నీ బిడ్డ నిన్ను గెహవర్ చేస్తామనడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. వారి స్థాయికి మించి మాట్లాడడం వారికి వదిలేస్తున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ స్థాయి ఏంటి, మీ యొక్క వ్యవహారం ఏంటి అనేది ఆలోచించాలి. ఇది మంత్రి గారు ఎంతోమందికి అన్న అంటే నేను ఉన్నా అని ఆర్థిక సహాయం కానీ మాట సహాయం కానీ ఏ సహాయం అని చేసే వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని మీరు కించపరిచినట్టు మాట్లాడడం మంచిది కాదు. ఇది మేము హెచ్చరిస్తున్నాం. ప్రజలు దీన్ని ఆలోచిస్తున్నారు. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ముందుగా ఒక బీపీ గోల్ వేసుకోండి. ఒక బీపీ గోల్ వేసుకొని నిమ్మలంగా ఆలోచించి మాట్లాడండి. మీరు బీపీ పెంచుకొని మంత్రి గారిని ఇష్టమైనట్టు మాట్లాడితే మేము ఊపుకునే లేదు. ఇది ఫస్ట్ తప్పుగా పరిగణించి వదిలేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు, ఈటల రాజేంద్రన్న గారు మన జమ్మికుంట నుండి వీణవంక వరకు ఇరుకుగా ఉన్నటువంటి సింగిల్ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ శాంక్షన్ చేయించడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న బీజేపీ నాయకులు మన జగ్గయ్యపల్లిలో మంత్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినారు. వారికి తెలుసో తెలియదో కానీ పేదోడి కష్టానికి ఈటల రాజేంద్రన్న గారు పేదోని పెద్దింటి కొడుకు ఉన్నాడు. అటువంటి మంత్రి గారిని ఈ రోడ్డు పార్ట్నర్గా అనడం సమంజసం కాదు. అదేవిధంగా గ్రామ ప్రజల్లో గ్రామ కూడల్లో ఉన్నటువంటి గృహాలకు ఇబ్బంది కలగకుండా 100 ఫీట్లు ఉన్నటువంటి రోడ్డును అధికారులతో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది దృష్ట్యా కొంచెం తీర్చాలని 70 ఫీట్లకు కుదించినటువంటి గొప్ప మనసున్న మహారాజు ఈటల రాజేంద్రన్న గారు కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని మంత్రి గారి మీద బురదజల్లే విధంగా మంత్రి గారి ఇంటిని ముట్టడిస్తామని అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులకు మేము మా గ్రామ శాఖ మరియు మా పార్టీ సీనియర్ నాయకుల తరఫున మేము హెచ్చరిస్తున్నాము. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాము.